బాహుబలి సినిమాలోని సాహోరే బాహుబలి అనే పాటకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరూ ఎంతలా ఇప్పటికీ ఉర్రూతలుగుతున్నారు అనే విషయం మరొక్కసారి తేటతెల్లమైంది. ఇంతకు ముందు ఒకసారి సాహోరే బాహుబలి పాటను ఇండోనేషియా దేశానికి చెందిన సంగీత కళాకారులు పాడగా అప్పుడు ఆ పాట కొన్ని కోట్ల వ్యూస్ ని సాధించి యూట్యూబ్ లోనే ఒక రికార్డ్ గా నిలిచింది. బాహుబలి సినిమాకు సంబంధించిన మరో విషయం ఇప్పుడు మళ్లీ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. బాహుబలి సినిమా విడుదలై 8 నెలలవుతున్నా ఆ సినిమాపై ఉన్న క్రేజ్, ప్రభాస్ మానియా ఏమాత్రం తగ్గలేదు అనే విషయం ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర రుజువవుతూనే ఉంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండో నగరంలో NBA అంటే నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ కు సంబంధించిన ఒక ఆట జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది అమెరికా యువతి యువకులు బాహుబలి సినిమాలోని సాహోరే బాహుబలి పాటకు నాట్యం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రేక్షకులందరూ ఈలలు కేకలతో స్టేడియం మొత్తాన్ని మారుమ్రోగించేశారు. మరికొంతమంది అయితే ప్రభాస్ పేరుని నామస్మరణ చేశారు. ఈ డాన్స్ కు సంబంధించిన వీడియోని కొంతమంది ఆన్లైన్ లో పోస్ట్ చేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ వీడియో 10 లక్షల వ్యూస్ ని దాటేసింది. ఇదంతా చూసిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి క్రేజ్, ప్రభాస్ స్టామినా ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోందని, అది ఇప్పటికీ ఎప్పటికీ తగ్గేలా కనిపించటం లేదని చాలా మంది విశ్లేషకులు చెబుతున్న మాట. ప్రభాస్ ఒక హాలీవుడ్ రేంజ్ హీరో అయ్యే రోజు మరెంతో దూరంలో లేదని చాలా మంది ప్రభాస్ అభిమానులు ఇప్పుడు చెబుతున్న మాట. ప్రభాస్ సాహో సినిమాతో ఒక హాలీవుడ్ రేంజ్ హీరో అవుతాడని మనమందరం ఆశిద్దాం.